Hello viewers, welcome back to our channel. It's me Tatvini. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ మొక్క అరేక పామ్ అండి. ఇందులోనూ చాలా రకాలు ఉన్నాయి, అంటే పామ్స్ అనేటప్పటికి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట ప్లాంట్స్. అందులో ఈ అరక పామ్ అనేది ఒకటి అన్నమాట, ఒక రకము. ఇది చూస్తే, దీన్ని చూస్తే, ఇలా దీని హైట్ కానీ ఇలా చూస్తే మీకు ఏమన్నా దీని ఏజ్ ఎంతో గెస్ చేయగలరా? అఫ్కోర్స్ మీరు చెప్పలేరు అనుకోండి, చెప్పలేకపోయినా అడుగుతున్నాను అని అనుకోకండి. ఎందుకంటే అట్లీస్ట్ ఏంటిది అంటే దాన్ని చూడగానే మన మైండ్లోకి ఒక ఆలోచన అనేది అయితే వస్తుంది కదా, ఇంత ఉంటుంది అనేసి. నేను చూడండి, ఇక్కడ రెండు మూడు మొక్కలు ఎక్స్ట్రా వచ్చాయి కదా, అవి కూడా బతుకుతాయి అనుకోవడానికైతే ఛాన్స్ లేదు. అండ్ ఇది నియర్లీ 30 ఇయర్స్ ప్లాంట్ అండి. అండ్ ఇది మేము పెట్టిన దగ్గర నుంచి దానికి వాటర్ తప్పించి ఏమీ వేయలేదు అనమాట, పెట్టినప్పుడు ఉన్న మట్టి తప్పించి ఏమీ లేదు. అండ్ మేము దీనికి 1 వీక్ నుంచి రోజు వాటర్ పోసి రోజు కొంచెం కొంచెం కదిపిస్తుంటే ఇప్పుడు మేము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ఉంది. అండ్ ఇది అంత ఈజీగా అయితే రావట్లేదు. నేను మా డాడీ చాలా కుస్తీ పడుతున్నాం అనమాట దీన్ని బయటికి తీయడానికి. ఎనీవే ఇది ఇప్పుడైతే కొంచెం లూజ్గానే ఉందన్నమాట, వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి ఎంత కష్టంగా ఉందో, ఇది మొత్తం వేర్లంతా నిండిపోయి ఇలా పైకి వచ్చేసింది అనమాట. ఎన్ని వేర్లు ఉన్నాయో చూసారా, చాలా వేర్లు ఉన్నాయి. అసలు మట్టి తక్కువ ఉంది చూసారా, దాంట్లో మనం పోసిన వాటర్ అంతా అలాగా కుండీలో కిందకు వచ్చేసింది. అంటే చూడండి దీనికి డ్రైనేజ్ హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట, చాలా తక్కువ వాటర్ బయటకు వస్తుంది. అండ్ ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయి, ఎన్ని వేర్లు వచ్చేసినాయో. ఎవరైనా అరేక పామ్ దాన్ని రీప్లాంట్ చేయాలనుకున్నా, రీపాట్ చేయాలనుకున్నా కూడా ఏంటిదంటే నేలలోంచి అయితే తీయడానికి ట్రై చేయొద్దండి. ఓన్లీ పాట్లో ఉన్నది ఇంకో పాట్లోకి ట్రై చేయండి అంతే. ఎందుకంటే నేలలోను వైడ్గా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి దీని వేర్లు. సో మదర్ రూట్స్ని మనం కనుక్కునే ఛాన్స్ ఉండదు. ఇక్కడ చూసారా ఇవన్నీ సన్నగా ఉన్నాయన్నీ సబ్ రూట్స్ అనమాట. ఆ మెయిన్ రూట్స్ డిస్టర్బ్ కాకుండా ఇదంతా మొత్తం ఇదంతా ఒక పెద్ద పెట్టకూడు ఉన్నట్టు ఉందండి. దీన్ని కట్ చేసేయాలన్నమాట, ఇది నేను హాఫ్ కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అది బాన్సాయ్ ట్రిక్ అనమాట. యాక్చువల్లీ మదర్ రూట్ని కట్ చేసేస్తారు బాన్సాయ్కి అయితే, బట్ వేరే కమ్ టు దిస్ పామ్. ఇప్పుడు మనం మదర్ రూట్ కట్ చేస్తే ఇది సర్వైవ్ అవుతుందో లేదో తెలియదు, అందుకని అసలు మదర్ రూట్ని డిస్టర్బ్ చేయట్లేదు. బట్ ఈ సబ్ రూట్స్ మొత్తం ఈ లావుగా ఉంది చూసారా, ఇదంతా మదర్ రూట్ అనమాట. ఇలాంటి ఒక 3-4 ఉన్నాయి ఈ మొత్తం ఈ రౌండ్ మొత్తానికి కుండీలో అలా డెవలప్ అయ్యాయి అనమాట. ఇది మొత్తం ఒక్క ప్లాంటే, ఇంత పెద్దగా ఉంది. ఇది 8 to 10 feet హైట్ ఉందన్నమాట. చూసారా ఇవన్నీ కట్ చేసేస్తున్నాం. మా డాడీ కొడవలు కూడా తీసుకొచ్చారు ఇది కట్ చేయడానికి. ఇక్కడ చూపించినంత ఈజీగా అయితే అవ్వట్లేదండి. ఇదిగోండి మొత్తం కట్ చేసేస్తాం చూడండి, ఇదంతా ఇదిగోండి ఇంత ఆల్మోస్ట్ హాఫ్ తీసేసాము. అండ్ దీంట్లో ఉన్న మట్టి కడుగుదాం. దీన్ని మళ్ళీ వేరే పార్ట్స్లో యూస్ చేసుకో ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదంతా ఈ మదర్ రూట్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచాం. ఎంత పొడవు వచ్చేసిన చూసారా మొక్క, దీన్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అయిందని చెప్పాను కదండి, మేము రీపాట్ చేయలేదు, జస్ట్ దానికి వాటర్ మాత్రమే ఇస్తూ వచ్చాము. అప్పటిదే ఇది అంతా. మా డాడీ అయితే ఆ కుండీలు ఇంటికి పెయింట్ చేయించినప్పుడు ఆ కుండీలకు కూడా పెయింట్ చేయించేశారు అంట. ఆ కుండీలకి పెయింట్ చూస్తే మీకు తెలుస్తుంది, మామూలు ఎనామిల్ పెయింట్ కాదు, ఈ వాల్స్కి వేస్తారు చూసారా, అలాంటివన్నీ వేశారనమాట అది. సో ఇదిగోండి మొత్తం ఇదంతా తీసేసి మట్టి అంతా తీసేస్తే ఇదిగో ఎలా వచ్చింది చూసారా, ఇది వేర్లు ఈ చెట్టు ఇలా ఉందండి. ఇది దీంట్లో ఇప్పుడు ఇంత పెద్ద కుండీ వేసినా కూడా దాంట్లో కూడా ఎక్కువ వేయలేదండి, 1/4 వేసి మిగతాది నార్మల్ గార్డెన్ సాయిలే వేస్తున్నాను. నేనేమి జాగ్రత్తలు తీసుకున్నది ఏమీ లేదు. అదిగోండి మొత్తం దాన్ని నింపేస్తున్నాం అనమాట యాజ్ ఇట్ ఈస్ పెట్టి. ఇది సర్వైవ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం మనకి ఈజీగా 1 or 2 మంత్స్ పడుతుందండి. ఎందుకంటే
మనకి తెలీదు డిస్టర్బ్ చేశాం కదా. నాకైతే అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. చిన్న చిన్నవి తెచ్చినప్పుడు మేము చేసాము, అండ్ రెండు మూడు ప్లాంట్లు వస్తే సరదా పడి వాటిని విడిగా పెడితే అవన్నీ అయిపోయినాయి కూడా, పాడైపోయినాయి. మా డాడీ ఇదిగోండి ఇక్కడ దాన్ని పట్టుకొని పెట్టారు, ఎందుకంటే దానికి ఒక కర్ర కూడా కట్టారనమాట పడిపోకుండా. ఇదిగోండి చూసారా, ఆఫ్టర్ 10 డేస్ మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ చూడండి, ఆ మట్టి మీద కొంచెం అలా వచ్చింది కదా, మొక్క వచ్చింది చూసారా. అదిగోండి మనం వేసిన మట్టి మీద మొక్క బయటకు వస్తుంది అనమాట. సో ఇది ఇది సర్వైవ్ అయ్యింది లేంది ఆఫ్టర్ 10 డేస్ కూడా తెలియదండి. ఇదిగోండి ఇలా బ్రౌన్గా అయిపోయినాయి ఇదంతా. సో ఈ ఆకు వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత నేను మీకు అప్డేట్ చూపిస్తాను. ఇది ఒక 1 వీక్ తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది ఒక ఫామ్ అనమాట. ఇలాంటివి ఒక 4 ఉన్నాయన్నమాట ఇంట్లో, అవి అన్నీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను తప్పకుండా. ఇదిగోండి తీసేసాను కదా మొన్న, ఇది ఇలా ఉంచాను. దీన్ని కింద పార్ట్స్ పెట్టుకునే కింద ఆ హోల్ డ్రైనేజ్ హోల్స్ దగ్గర రాళ్ల బదులు ఇది వేద్దామనే ఒక ఐడియాతో దీన్ని పక్కన ఉంచానండి ప్రస్తుతానికైతే. అలాగే ఉంచాను నేను, దాన్ని కదపకుండా. ఒక కర్ర కట్టి అంతా ఇలా ఉంచేసాం దీన్ని. సో ప్రస్తుతానికి ఇది దీని కండిషన్ ఈ మొక్కకి. అండ్ ఇలాంటివి ఒక 3-4 ఉన్నాయండి మా ఇంట్లోనూ. సో అవి కూడా చేస్తాను వీడియో చేసినప్పుడు. ఫస్ట్ ఇది ట్రైల్ అనమాట, ఈ మొక్కని ట్రైల్ వేసాను. ఇదిగోండి ఇది ఇంకొకటి, 3 ఉన్నాయి దీంట్లో, దాంట్లో 1 అయితే. ఈ మొక్కను కూడా రీపాట్ చేసేటప్పుడు వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.